ఈయన మాత్రం ఎందుకు ఇటు పక్కన వచ్చి కూర్చున్నారు? మన డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు మేము తెలుసుకోవచ్చా ముందుగా, ఆ తర్వాత మేము ప్రోగ్రామ్ మొదలు పెడతాము. అంటే ఏం లేదు, మీరు బాగా బిజీ అయిపోతున్నారు. అంటే ఏ ఈవెంట్లకు మిమ్మల్ని పిలిచినా మీరు బాగా ఫుల్ బిజీగా ఉన్నారు. రేపు ఫర్దర్గా ఫ్యూచర్లో మా ఈవెంట్లు కూడా మేమే హోస్ట్ చేసుకోవాల్సి వస్తే ఆ యాంకరింగ్లో ఉన్న టిప్స్ అలాంటివి ఏమి ఉంటాయి మీ పక్కనే కాస్త ఫాలో అవుదామని. ఈ మధ్య కాలంలో భరత్ అనే నేను, మహర్షి అండ్ ఇప్పుడు సరిలేరు నీకెవరు, శ్రీమంతుడు, అన్నిటిలో కూడా ఎంటర్టైన్మెంట్తో పాటు దేర్ ఇస్ అ సోషల్ మెసేజ్ ఆల్సో. ఇది కాన్షియస్ డెసిషన్, ఇలా చేయాలి, దేర్ షుడ్ బి సంథింగ్ ఫర్ ద సొసైటీ. కాన్షియస్ డెసిషన్ ఏం కాదు కదండి, నాకు అలా పడినాయి స్క్రిప్ట్లు, శ్రీమంతుడు కానీ తర్వాత భరత్ అనే నేను, మహర్షి. అంటే మధ్యలో కొన్ని దారుణ సినిమాలు చేశాను, వాటి గురించి ఎందుకు ఇప్పుడు? బట్ వెరీ లక్కీ, నేను ఎఫ్ టూ కూడా సినిమా చూశాను అప్పుడు కరెక్ట్గా, 11th మా పిల్లలతో పాటు నేను హోమ్ థియేటర్లో చూశాను. ఇంతవరకే నా పిల్లలు అంత నవ్వటం నేను చూడలే. ఇప్పుడు గౌతమ్ సుధార్ అసలు కుర్చీల్లోంచి కింద పడిపోయి నవ్వారు. అంటే అది రియలీ ఇట్ వాజ్ అమేజింగ్. ఈవెన్ ఐ లాఫ్ట్, ఈవెన్ ఐ ఎంజాయ్ ద ఫిల్మ్, ఆ టైమింగ్ కానీ. సో వన్స్ నేను నాకు నేను విన్నాను ఆ స్క్రిప్ట్ కూడా, వాట్ హీ నరేటెడ్. సో ఒక 10 డేస్లో ఆలోచించి ఐ టోల్డ్ నమ్రతా టు కాలమ్, నేను సేయింగ్ కొంచెం ముందే రావచ్చు సినిమా, ఓకేనా అని. అనగానే ఆయన ఒక పెద్ద మెసేజ్ పెట్టారు. అనగా నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదండి. థ్యాంక్ యూ సో మచ్ అనగానే నన్ను వచ్చి హీ మెట్ మీ ఇన్ ద షూటింగ్. ద డైలాగ్ ఇన్ ద ట్రైన్ వేర్ హీ సేస్ అసలు ఆ టైంలో మనకు ఆ రోజు క్రౌడ్లో అలా వెళ్ళింది ఒక్కసారి. ఆయన నరేట్ చేసినప్పుడు చెప్తాడు అది, హీ యాక్ట్స్ ఇట్ అవుట్ అండ్ టెల్స్ యు. ఓకే, విని నేను ఎంజాయ్ చేశాను. కానీ బ్యాక్ ఎక్కడో ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలా చేయాలా, ఎలా చేయాలి, ఏం చేయాలి అంటే ఒక మెచ్యూరిటీ వస్తుంది ఏ యాక్టర్ కన్నా. వెన్ యూ ఫినిష్ డూయింగ్ ఆల్ దిస్ నౌ యూ గో బ్యాక్ అండ్ దెన్ యూ అనలైజ్ అండ్ డూ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. అలానే అలా చేయలేము, ఆయన టైమింగ్ పట్టుకోవాలి. పట్టుకోవచ్చు అనగానే అడిగా, ఇప్పుడు ఎలా లేదంటే ఒక మీటర్ ఉంది నాకు, నేను చెప్తాను మీకు. హీ వాజ్ వెరీ క్లియర్. సో కాశ్మీర్లో ఒక ఫస్ట్ 3-4 డేస్ నేను లైట్గా బ్లర్లో ఉన్నా, హీ టుక్ మీ త్రూ అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ జస్ట్ వెంట్ టు అనదర్ జోన్. చేసి చూపించారు ఆయన ఏమంటే, ఇప్పుడు ఆయన ఏమంటే ఇప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ చేసింది సార్ అంటారు. వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన ఇప్పుడు సంగీతాన్ని ఇప్పుడు నేను అంతమంది ఎలా ఇంటర్వ్యూ, బట్ ఐ ఎంజాయ్ ద ప్రాసెస్. సో ఆఫ్టర్ దట్ ఇట్ జస్ట్ బికేమ్ వెరీ న్యాచురల్. సో కామెడీ అనేది ఎప్పుడు అంటే ఇట్స్ అ వెరీ థిన్ ఎడ్జ్, యూ కాంట్ ట్రై టు బి ఫనీ. ఇంటెన్స్ సీన్ జరుగుతూ ఉంటుంది. ఇంటెన్స్ సీన్ జరిగేటప్పుడు ఆర్టిస్టులు అందరం ఒక ఫోకస్లో ఉంటాం, అంటే ఈవెన్ విజయశాంతి గారు అందరం, మేడం అందరం ఉంటాం. బట్ లైటింగ్కి ఒక 40 మినిట్స్ 30 మినిట్స్ అవుద్ది. సో ఆ టైంలో కూడా ఆ ఇంటెన్సిటీ మెయింటైన్ చేయడం అంటే కష్టం. సో ఆ టైంలో ఏంటంటే మా డైరెక్టర్ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను, ఒక డ్యాన్స్ వేస్తాడని అనగానే ఈవిడ నవ్వేస్తారు. అది డ్యాంగ్ డ్యాంగ్ కాదండి, అది వేరే వేరే డ్యాన్స్ సడన్గా లేదు. అప్పుడంతా అసలు ఎవెంట్లు ఉండే కాదు, ఇప్పుడు ఏంటి ఎవెంట్లు ఇవన్నీ. అప్పుడంతా మాకు ఊరికే 100 డేస్ ఫంక్షన్, 200 డేస్ ఫంక్షన్ ఉండే, ఇప్పుడు ఏంటి ఈవెంట్లు ఇవన్నీ, నేను ఎలా రావాలి, ఏం మాట్లాడాలి, ఎక్కడి నుంచి మొదలెట్టారు? రాజకుమారుడి నుంచి హీరోగా స్టార్ట్ అయినప్పటి నుంచి యాంకర్, యు ఆర్ గోయింగ్ టు బి ద హోస్ట్. ఓకే సార్, లెక్కేసుకోండి. యా స్టార్ట్, మేము డౌన్ చేస్తాం కదా. యా మేము లెక్కేద్దాం, రెడీ 1 2 3 స్టార్ట్. రాజకుమారుడు, యువరాజు, రాజకుమారుడు, యువరాజు, వంశీ, మురారి, టక్కర దొంగ, బాబీ, నాని, ఒక్కడు, నిజం, అర్జున్, సైనికుడు, కలేజ, అతడు ఉంది మధ్యలో, పోకిరి. సరే ఆర్డర్ అట్టి అవ్వచ్చు, పోకిరి, కలేజ, తర్వాత దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు, సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు ఆల్మోస్ట్ వచ్చా. బ్రహ్మోత్సవం, స్పైడర్, శ్రీమంతుడు, మధ్యలో శ్రీమంతుడు ఉంది, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి.
23 అయ్యాయి, ఇంకో 3 మిగిలాయి. ఇలాగైతే అంతేలేండి, టీమ్ అంతా ఒకటే కాబట్టి సాధించేది ఏంటండి పేర్ల వల్ల సాధించడం తప్ప ఇంకేమీ లేదు. నేను అనుకుంటున్నా నా 25 సినిమాలు ఒక అంతంటే సర్లే నీకారు ఇంకో స్టెప్ హెడ్ అనుకుంటున్నాను. కానీ అనిల్ గారు సూపర్ అండి మీరు, యా యూ గాట్ టెరిఫిక్ మెమరీ ఆల్సో. మీకు చాలా లక్షణాలు ఉన్నాయి యాంకర్ అవ్వడానికి కావాల్సిన. నేను ఆయన సినిమాకి నాన్నగారు 350 పైన చేశారు చెప్పండి. అది కష్టం. నాకు ఒక వెరైటీ ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు నిజంగా నవ్వు వస్తూ ఉంటుందండి ఇప్పుడు, అంటే 25th ఫిల్మ్ 20 అంటే ఇప్పుడు మేము 25th ఫిల్మ్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అని ఫీల్ అవుతున్నాం. అప్పట్లో 300 నాట్ అ బిగ్ డీల్. రష్మిక గురించి మాట్లాడదాము. ఎలా అల్లరి చేసేది సెట్లో? అల్లరి చేస్తాను సతాయిస్తాను అని తానే చెప్పింది, కానీ మహేష్ గారు ఏమో లేదు యు డిడ్ నాట్ ట్రబుల్ సో మచ్ అన్నారు. నో హిస్ బీయింగ్ వెరీ నైస్ ట్రూ అండి. అలా చేస్తుందండి అంటే ఏదో వచ్చి సార్ అంటది, అది చేస్తుంది. బెస్ట్ టైం రష్మిక ఎప్పుడు ఎప్పుడు చాలా ఆనందంగా ఉంటారంటే ఈ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ అప్పుడు వాళ్ళు ఏదో ఒక కామెంట్ పెడతారు, అప్పుడు డల్ అయిపోయి కాఫీ తాగుతా ఎవరితో మాట్లాడరు, అప్పుడు చాలా సుఖంగా ఉంటుంది సెట్. అది ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అనేది ఓపెన్ చేసినప్పుడు మాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది. అంటే అక్కడ అవతల వచ్చింటాయి ఏవో ఒక కామెంట్. సో ఫైనల్గా చెప్పాను ఎందుకు అలా చదవటం అండి. ఇప్పుడు ఆపేశాను సార్, మీరు చెప్పారు కదా అప్పుడు అల్లరి ఎక్కువ అవుతుంది. సీ ఐ లిసన్ టు అడ్వైజెస్. యా చాలా నేర్చుకున్నారు. ఇంకేమైనా నేర్చుకున్నారు మీరు ఈ మూవీలో వర్క్ చేయడంతో? అయితే మహేష్ సార్ని ఎప్పుడు ఇరిటేట్ అవరు అని నేర్చుకున్నా. ఐ కాంట్ ఇరిటేట్ మహేష్ సార్ ఈవెన్ ఇఫ్ ఐ ట్రై అని నేర్చుకున్నా. ఇరిటేట్ చేయకూడదని అంటే ఎలా ఉంటుంది అంటే అమ్మాయిది ఇంతవరకు నేను ఎవరిని అలా చూడాల. సుమ్మ గారు వాట్ యూ థింకింగ్ అంటే మీరు ఇప్పుడు ఈ క్షణంలో ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పాలి. అది అది మ్యాటర్. బ్లాంక్ ఎప్పుడు ఉన్నారు కదా, సంథింగ్ ఆన్. అవును. సో మీరు వేరే వాళ్ళ థాట్స్ అన్ని ఎందుకు అనుకుంటున్నారు? జస్ట్ నో. పుస్తకం ఏమైనా రాస్తున్నారా? ఏం లేదండి, అంత సీన్ లేదు మనకి. ఓకే, మీరు ఇంకెవరినో కూడా దత్తత తీసుకున్నారంట కదా? అది ఆఫ్ కెమెరాలో. ఓహో, ఆన్ కెమెరాలో చెప్పండి. ఆన్ కెమెరాలో ఉందండి. మీకు తెలియదా? మీకు తెలియదు. నెక్స్ట్ టైం నుంచి ఆవిడ డేట్స్ కావాలి అంటే మీరు ఈవిడనే అడగాలి. చెప్పేనా సో విజయశాంతి గారు డేట్లు ఈసారి నుంచి మీకు కావాలంటే మీరు రష్మిక అడిగితే ఇబ్బందులు ఏమీ లేకుండా డేట్లు ఈజీగా. అంత ఈజీ ఉండదు చెప్తున్నా. రష్మిక, వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, మీరు మహేష్ గారి సినిమాలు చాలా చూసుంటారు అండ్ ఇప్పుడు యాక్టింగ్ విత్ మహేష్ గారు, ఫస్ట్ టైం ఫేసింగ్ హిమ్, హౌ వాస్ ఇట్ లైక్? అసలు ఆమె చెప్పినా కూడా మీరు నమ్మద్దు, చాలా శుభ్రంగా ఉంది, చాలా హ్యాపీగా వచ్చింది. నన్ను ఇరిటేట్ చేసింది ఫస్ట్ డే కూడా. అసలు ఏ బాదరింగ్ లేదు, వీళ్ళందరూ న్యూ జనరేషన్, టెన్షన్ లేదు, ఏమీ లేదు, శుభ్రంగా వచ్చింది, హాయిగా పనిచేసి ఏమన్నా అంటే కూడా నమ్మద్దు. అసలు వచ్చింది ఫస్ట్ డే హ్యాపీగా చేసింది, లోపల ఉంటుంది కానీ బయట చూపించకూడదు కదా. అవును సార్. హలో సార్. నమ్మాలి సార్. తన గురించి తన ఏమనుకుంటుందో చెప్పింది. వాట్ ఇస్ షీ థింక్? తన ఒక మంకీ అట అని. ఇంకా తర్వాత ఇంక మీరు అడిగే క్వశ్చన్ నేనే చెప్తాను. ట్విట్టర్లో ఎప్పుడైనా నేను మంకీ ఎమోజీ పెడతా. సో సార్ ట్విట్టర్లో అడిగారు మంకీ ఎందుకు పెడతారని. సో ఐ వాస్ లైక్ సార్ ఐ ఫీల్ లైక్ అ మంకీ సేయింగ్ హా హా. యు గెట్ మీ. వాళ్ళ హృతిక్ రోషన్ కి రిప్లై ఇచ్చింది, అక్కడ పెట్టలేదు మంకీ. చూసారా? అయ్యో పెట్టాల్సిందే కదా, మర్చిపోయా? అక్కడ డైరెక్ట్ ఏమీ గమనిస్తారు కదా, పడుకున్నాడా? మరి దేవి గారికి మంకీ పెట్టావు, మా దానికి మంకీలు పెట్టావు, మమ్మల్ని అంటున్నావు, నిన్ను అంటున్నావు ఎందులో మంకీ పెడితే అదేంటి, నేను మంకీ అని అంటున్నారు బయట. హృతిక్ రోషన్ కి మంకీ లేదు. సో నేను అడిగాను సార్ అందులో, లెట్స్ మేక్ దిస్ కామెడీ బిగ్ సార్ అని పెట్టి మంకీ పెట్టింది. నేను వెంటనే ట్విట్టర్లో వేస్తాను, అదంతా ఓకే, వైడి పుట్టే మంకీ అంటే నేను మంకీ అని సేమ్ అలాగే ఫీల్ అయ్యాను నేను. మళ్ళీ దిస్ ఐ కాంట్ టెల్ ఇన్ పబ్లిక్, ఐ టెల్ మై మీటింగ్. అది ఇంకా అందరూ నేనే మంకీ ఇక్కడికి వచ్చి చెప్తాను సార్.
స్టోరీ ఉందండి. మైండ్ బ్లాక్ సాంగ్ వీళ్ళందరూ అనుకొని చేసారు, చేసి దేవి వచ్చి ఒక ఎక్స్ట్రాడినరీ మాస్ సాంగ్ వచ్చింది మీకు వినిపించాలని. నేను ఇప్పుడు నా కెరీర్లో అంత మాస్ సాంగ్ ఎప్పుడు నేను బేసిక్గా చేయలే. సో ఇప్పుడు నన్ను కన్విన్స్ చేశారు ఇద్దరు. సో ఈయన ముందే వెళ్ళిపోయి వినేసి మొత్తం ప్రిపరేషన్ అంటే నాకు కాన్ఫర్ట్ సిచ్యువేషన్ అని బాగుంది అనాలి. నేను అక్కడ తీసుకెళ్ళి నా కార్ దగ్గర మొత్తం మ్యూజిక్ సెట్ చేసి మొత్తం వినిపించారు. ఇక్కడ వినిపించుకొని చాలా బాగుంది అన్నాను ఇమీడియట్గా, మీన్స్ నాకు కొత్తగా అనిపించింది. ఇంకా ఇమీడియట్గా ఆయన లుంగీలు అది ఇది అయ్యంగా నాకు టెన్షన్ లోపలి. ఇప్పుడు ఎలా చేయాలి ఇది ఏంటిది, ఎప్పుడు చేయలేదు ఇలా. బట్ రియలీ ఎంజాయబుల్ అండి దట్ ఎక్స్పీరియన్స్. అందులోనూ మధ్యలో మహేష్ గారి వాయిస్ని పెట్టి బాబు నువ్వు చెప్పు. అంటే దేవిలో స్పెషాలిటీ ఏంటంటే ఆల్ ది సూపర్ హిట్ సాంగ్స్కి ఒక హుక్ ఫ్రేజ్ పట్టించుకుంటాడు. అది పట్టుకున్నాడంటే అది బ్లాక్ బస్టర్ పాట. ఇప్పుడు అమ్మడు లెట్స్ కుమ్ముడు అవ్వచ్చు, అయ్యే ఒకటి పట్టుకుంటాడు కేవ్ కేక ఏదో ఒకటి, దీనికి మైండ్ బ్లాక్ అన్నట్టు అయిపోయింది అక్కడ. దేవి గారు మీరు ఇచ్చిన పదాలతో డిక్షనరీలో మనం కొత్త కొత్తగా సృష్టిస్తూ ఉండాలి. యు హావ్ గివెన్ సో మెనీ వర్డ్స్ లైక్ హి రైట్లీ హి ఇస్ ఎ మాస్టర్ ఇన్ క్యాచింగ్ దీస్ హుక్ ఫ్రేజ్. వన్స్ అది పట్టుకున్నాం అంటే అది ఇక బ్లాక్ బస్టర్ పాట. లేకపోతే ఎంత ప్రైవేట్ ఆల్బమ్ లో కూడా పాడిస్తారు. రష్మిక వీడియోలో పాడాలి పాడాలి. ఎందుకంటే తను డబ్బింగ్ తనే చెప్పింది ఈ సినిమాకి, చాలా బాగా చెప్పింది. సంబంధం ఏంటి అది అలా కొంచెం ముందుకు వెళ్తే వచ్చేస్తుంది. అర్థం అర్థం తెలుగు మేనేజ్ చేస్తా. He's so handsome. Next line, next line. He's so... No, stop. Uddu. Sir, ఇది 20% టార్చరింగ్ సార్. ఇంత టార్చర్ పెట్టలేదు సార్ నేను. మీకు అర్థమైందిగా ఈసారి ఎప్పుడైనా వాట్ ఆర్ యూ థింకింగ్ అంటే వై డోంట్ యూ సింగింగ్ ఇంకొకసారి వాట్ ఆర్ యూ థింకింగ్ అని అడగదు. ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అది ఆక నాతో నేను కూడా చేయాలన్న కాదండి. నేను ఎట్లా చేస్తాను నాకు ఇవన్నీ ముందు ఆ కథ విన్నప్పుడు ఇవన్నీ నరేట్ చేస్తున్నాడు. ఇవన్నీ ఇప్పుడు నా బ్రెయిన్ ఆ రోజు పడుకు అసలు నిద్రపడతా 2-3 డేస్ ఉన్నా నిజం చెప్పి కథ మొత్తం విన్నాక అదిరిపోయింది నాకు. బట్ ఆ 2-3 డేస్ ఎలా చేయండి నేను ఇప్పుడు ఇవన్నీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎట్ట ఏంటి అంటే ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ ఫస్ట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ టు కమ్అట్ వెరీ వెల్. సో ఐ హ్యావ్ టు అన్లర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. వండర్ఫుల్ అండి. అసలు ఎందుకంటే బాబే బాగా చేశారు నిజం చెప్తున్నారు. కొత్తగా ఉండదు ఆ బాడీ లాంగ్వేజ్ ఇలా అంటే డబ్బింగ్ చెప్తున్నారు. సో షీ వాస్ డబ్బింగ్ అండ్ ఎందుకు ఆ ట్రైన్ ఎపిసోడ్ లో ఆ సీన్ చూపించినట్టున్నారు అని అనగా నెక్స్ట్ డే ఆవిడ ఎక్సైట్మెంట్ ఐ హావ్ నెవర్ సీన్ ఒక చిన్న పిల్లలాగా ఆవిడ నా దగ్గరకు వచ్చి అసలు ఎంత బాగా చేసావు ఈ సీన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ డే. చేసి చేసి ఏంటంటే ఒక ట్రేడ్ మార్క్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేస్తాయి అందరికి, నవ్వు అంటే అలా నవ్వుతారు ప్రతిసారి అదే వస్తుంది. అవన్నీ మనం మార్చుకోవాలి బేసిక్గా. హౌ మెనీ ఫిల్మ్స్ ఇప్పటికి రష్మిక? చెప్తాను మొబైల్ యూజింగ్ అనే దాంట్లో బాధ్యత ఉండక్కర్లా, పెట్టుకొని ఇలా ఎక్కడ ఉంటే అక్కడ చూసుకో. ఎక్కడైనా ఎవరైనా ఒకటండి, ఐ హావ్ టు మొబైల్ ఫోన్స్ అనేది ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఐ 20 ఇయర్స్ బ్యాక్ నుంచి నా ట్రావెల్ అప్పుడు ఫోన్లు ఉండే, ఫోన్లో కెమెరాలు ఉండేవి శుభ్రంగా ఉండేది నోకియా ఫోన్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ దిగితే ఒక్కొక్కళ్ళు ఇక సెల్ఫీలు, ఒక్కొక్కళ్ళు సెల్ఫీ అంటే ఇట్స్ గుడ్, ఐమ్ నాట్ సెయింగ్ ఇట్స్ నాట్ గుడ్. పాపం వాళ్ళ ఎంతూజియాజం యాజ్ ఫ్యాన్స్ దే హ్యావ్ గ్రేట్ ఎంతూజియాజం, బట్ ఓవర్ అ పాయింట్ ఇట్ గెట్స్ ఇన్ టు యువర్ ప్రైవసీ. ఇట్స్ లైక్ దే జస్ట్ చేజ్ యూ డౌన్ విత్ ద ఫోన్స్.
సో ఇది 24 అవర్స్ డే ఇన్ 20 ఎవ్రీ డే జరుగుతుంటే కొంచెం ఈ ఫోన్లో కెమెరాలు ఎందుకు వచ్చినాయి పెట్టారు అంటే మొత్తం సినిమా బయట చూసేయచ్చు మీరు. ఇంతకుముందు కెమెరా అంటే కొనిక రోల్ తెచ్చి వేసి ప్రింట్ చేస్తే నాలుగు రోజులకి రెండు రోజులకు ప్రింట్ పొరపాటున ఏమన్నా మనం ఇడ్లీ ఏమైనా తింటుంటే అక్కడి నుంచి ఒకటి సెల్ఫీ తీసేస్తాం. ఇడ్లీ కాదు మనం విల్ బీ ఇన్ డిఫరెంట్ పొజిషన్స్. ఒకసారి ఇలా అనుకుంటుంటే ఇలా చూస్తే అక్కడ ఎవరో పైగా వాళ్ళు తీస్తున్నారని చెప్పరు. ఐ థింక్ మోస్ట్ కంఫర్టబుల్ ప్లేసెస్ ఎవరంటే ఎక్కడ అంటే తిరుపతి గుడిలోకి వెళ్ళినప్పుడు హాయిగా ఉంటుంది. వాళ్ళు ఫోన్ నుండి తీసేసుకుంటారు, చూసి హలో అంటారు కానీ ఫోటో తీయడానికి ఉండదు. హౌ డిడ్ యూ ఫీల్ అట్ దట్ మూమెంట్ వెన్ చిరంజీవి గారు ఆస్క్డ్ యూ దట్ నీకేమనిపించలేదా అప్పుడు ఆ క్షణంలో హే వాట్ వర్ యు థింకింగ్? నో బట్ బిఫోర్ షీ సేస్ ఎనీథింగ్ అండ్ ఇట్ వాస్ ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ అమేజింగ్ మూమెంట్స్ అమేజింగ్ ఐ వి డిస్కస్ సో మెనీ టైమ్స్. ఒక మా ఫంక్షన్ కి ఒక చాలా యునిక్ ట్విస్ట్ వచ్చింది యాక్చువల్లీ. ఐ మీన్ బోత్ లెజెండ్స్ ఆన్ స్టేజ్ లైక్ దట్ అండ్ యూజువల్గా రెగ్యులర్ స్పీచెస్ తో ఎండ్ అయిపోతూ ఉంటాయి. But that moment was very special for all of us. Yeah. And we'll remember that. Yes. All of us will remember that. Meeru. Anta chinna gap anta cover ayipoyindi. So manasulu evaru em pettukokunda andaru santoshanga undi povali anukunnaru adu jarigindi adi. So adi maa sarleyo nikevaru anna cinema dwara oka kutumbam malli andaram okatayam annadi cheppadalchukunnanu and we are very happy. ఫెంటాస్టిక్ అండి. సో ఫ్యూచర్లో మేము డిఫరెంట్ కాంబినేషన్స్లో సినిమాలు చూడొచ్చు అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ కూడా ప్రేక్షకులకు. చాలా పవర్ఫుల్ రోల్ వస్తే చేస్తారు. ఆవిడ తరపున నేను చెప్తున్నాను. కానీ డేట్స్ మాత్రం ఇక్కడ తీసుకుంటాం. అంతే అంతే, యా ఇక్కడ తీసుకుంటాం. ఓకేనండి. సో ఇక సక్సెస్ పార్టీ ఎంజాయ్ చేయండి. మీరు హోస్టింగ్ చాలా వరకు నేర్చుకున్నారు. అసలు మీకు నేర్పించక్కర్లేదు అండి, మీకు చాలా విద్యలు వచ్చు. అన్నీ ఒక్కొక్కటి మెల్లిగా బయటకు తీస్తున్నారు. నెక్స్ట్ మూవీ ఏంటి? ఇంకా తెలియదండి, రిలీజ్ అయ్యాక. ఓ, మీరు రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ అడుగు వేస్తూ ఉంటారు. పండగంతా ఎంజాయ్ చేయబోతున్నారు, తర్వాత రిలాక్స్. ఫిబ్రవరి కూడా ఎంజాయ్ చేస్తారు, మార్చి కూడా ఎంజాయ్ చేస్తారు, కలెక్షన్స్ ఎంజాయ్ చేస్తారు, తర్వాత డిసైడ్ చేస్తారు. అబ్బాయితో హాయిగా ఎంజాయ్ చేయండి ఇప్పుడు, కాకపోతే ఇంకెప్పుడు చెప్పండి. ఓకే, సినిమాలు మళ్ళీ మళ్ళీ చేయొచ్చు, ఈ లోపల వాడు పెరిగిపోతాడు కాబట్టి ఆడుతూ ఉండండి. ఓకే, సో అది సరిలేరు నీకెవరు టీమ్తో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ సినిమా థియేటర్స్లో కలుద్దాము. అంటల్ దెన్ మరొకసారి మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ముందుగానే. నమస్కారం.